पंजाब लो दाड़ुलकु संबंधी मरी समाचारं मा क्राइम ब्यूरो प्रतिनिधि पवन कुमार अंदिस्तारु। पवन चेप्पंडि, पंजाब लो प्रस्तुतं परिस्थिति एला उंदि? మాధవి, ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి। ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు పంజాబ్ లోని గుర్దాస్పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పైన సైనిక దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు ఒకసారిగా మెరుపు దాడికి పాల్పడ్డారు। వాళ్ళందరూ కూడా ఒక వైట్ మార్తీ కారులో అక్కడికి చేరుకోవడం జరిగింది। నలుగురు నుంచి 5 సైనిక దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు ఒకసారిగా పోలీస్ స్టేషన్ లోపలికి చొరబడుతూ బయట ఆగి ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్ పైన విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకొని వెళ్ళారు। ఈ ఘటనలో ఇద్దరు చనిపోవడం జరిగింది। ఒక సాధారణ పౌరుడితో పాటు ఒక పోలీస్ కూడా చనిపోవడం జరిగింది। మరి అనేక మంది ఈ దాడిలో తీవ్ర గాయాల పాలయ్యారు। అయితే ఈ ప్రత్యేకంగా ఈ ఇక్కడ ఏదైతే దాడి జరిగిందో దీనానగర్ పోలీస్ స్టేషన్, ఈ దీనానగర్ కేవలం పాకిస్తాన్ బోర్డర్ కి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది। ఈ దాడికి పాల్పడ్డ దుండగులందరూ కూడా భారీగా ఆయుధాలు ధరించి ఉన్నట్టుగా స్థానికులు చెప్పడం జరుగుతుంది। వీళ్ళందరూ కూడా ఇక్కడ దాడికి పాల్పడతారు ముందు ఒక వ్యాపారిని బెదిరించి అతని వద్ద నుంచి అతని మారుతి కారును అపరించి అదే కారులో ఇక్కడికి వచ్చి దాడికి పాల్పడినట్టుగా చెప్తున్నారు। దీనానగర్ పోలీస్ స్టేషన్ లో పాటు పోలీస్ స్టేషన్ వెనకాలే పోలీస్ క్వార్టర్స్ ఉండటంతో పోలీసుల కుటుంబాలన్నీ కూడా ఈ దాడిలో చిక్కుకుపోయాయి। ఇప్పటికే కొంతమందిని తమ బందీలుగా ఉంచుకున్న తీవ్రవాదులు పోలీసులపైకి కాల్పులు జరుపుతున్నారు। దీంతో ఈ ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ ఒకంత ఇబ్బందికర పరిస్థితులు పోలీసులు ఎదుర్కొంటున్నారు। ప్రస్తుతానికి సంఘటన స్థలానికి అటు ఎన్ఎస్జీ కమాండోలతో పాటు సైన్యం కూడా చేరుకోవడం జరిగింది। అయితే సాధారణ పౌరుల్ని అటు పోలీసుల కుటుంబ సభ్యుల్ని రక్షణ కవచాలుగా పెట్టుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతుండడంతో వాళ్ళని నిలువరించడానికి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది। మరోపక్క దీనిపైన అటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా స్పందించింది। ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది। మహారాష్ట్ర హోం సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఎంఏ గణపతి కూడా మాట్లాడుతూ దీనిపైన ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది, ఈ ఉగ్రవాదులు ఎవరి పని అనేది, ఎవరు వీళ్ళు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల లేకుంటే పంజాబ్ లో గతంలో అనేక ఉద్యమాలకు తెరలేపిన ఖలిస్తాన్ ప్రత్యేక ఖలిస్తాన్ తీవ్రవాదుల అనేది ఇంకా తేల్చాల్సి ఉంది। ప్రస్తుతానికైతే ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమకారులే ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు। గతంలోనే కొద్ది నెలల క్రితమే జమ్మూ కాశ్మీర్ లో కూడా ఇటువంటి దాడి జరిగింది। సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడటం, ఆ దాడికి ఈ దాడికి సారూప్యత ఉండటంతో ఆ దిశగా కూడా పోలీసులు విచారణ, నిఘా సంస్థలు విచారణ ప్రారంభించాయి। గత కొంతకాలం క్రితమే కేంద్ర నిఘా వర్గాలు కూడా పంజాబ్ ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది। కేంద్ర స్వయంగా కేంద్ర హోంమంత్రి హోంశాఖ ప్రధాన కార్యదర్శి ఒక లెటర్ రాయడం జరిగింది। ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్లను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే అలర్ట్ కావాలని అంటూ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ కూడా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది, దానిపైన వేగంగా స్పందించలేదు, దాంతో ఈ దాడి జరిగిందంటూ వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది। మరోపక్క రా కూడా ఇప్పటికే ఖలిస్తాన్ ఉద్యమకారులు కావచ్చు, ఖలిస్తాన్ తీవ్రవాదులు మరోమారు పంజాబ్ లో తమ ఉనికి చాటుకోవడానికి తమ బలం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారంటూ గతంలోనే నివేదిక ఇవ్వడం జరిగింది। సిక్ గ్రూప్స్ అన్ని కూడా ఏకమైపోయాయి, ఏదైతే ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం కావచ్చు, ఆ సిక్ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఏకమయ్యి యూకే జర్మనీ ఫ్రాన్స్ మలేషియా కేంద్రంగా పంజాబ్ రాష్ట్రంలో మరోసారి విరుచుకుపడాలన్న వాళ్ళ ప్రణాళికలు ఉన్న పక్క ప్రణాళికలు రచిస్తున్నారంటూ రా కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది। ఈ నివేదికలన్నీ కూడా అటు ప్రభుత్వం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన తీరుగా వ్యవహరించలేదు, దాంతో ఈ దాడి జరిగినట్టుగా భావిస్తున్నారు। ఈ రోజు కూడా ఇటు పంజాబ్ గుర్దాస్పూర్ లోని దీనానగర్ పోలీస్ స్టేషనే కాకుండా సమీపంలో ఉన్న ఒక రైల్వే ట్రాక్ పైన కూడా దాదాపుగా 5 ఇంప్రూవ్డ్ ఎలక్ట్రానిక్ డివైజులు కూడా కనుక్కోవడం జరిగింది। అవి పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది। పఠాన్కోట్ దీనానగర్ రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ పైన కూడా 5 బాంబులు పెట్టడం జరిగింది। మొత్తం మీద చూసినట్లయితే ఇంకా కూడా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి। అటు పంజాబ్ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది సంఘటనతో, గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న పంజాబ్ లో తిరిగి ఇట్లాంటి ఉగ్రదాడి జరగడం అనేది ఈ మధ్య కాలంలో ఇదే కావడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు। ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది, సంఘటన స్థలానికి ఎన్ఎస్జీ కమాండోలతో పాటు సైనికులు కూడా చేరుకోవడం జరిగింది। రైల్వే ట్రాక్ పైన ఉన్న బాంబులన్నింటినీ కూడా డిఫ్యూజ్ చేసిన బాంబ్ స్క్వాడ్ అధికారులు అక్కడ దీనానగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు। అయితే దీనానగర్ లో ఇంకా కూడా ఉగ్రవాదులు తమ బందీలుగా అటు పోలీసుల్ని సాధారణ పౌరుల్ని పెట్టుకోవడంతో ఇటు రక్షణ చర్యలు ఇంకా కొంత మందకూడుగా కొనసాగుతున్నాయి। వాళ్ళని రిటాలియేట్ చేయాలంటే సాధారణ
పౌరులు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు ఒకింత సమయంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఉగ్రవాదులు మాత్రం విచక్షణరహితంగా కాల్పులు జరుపుతున్నారు ఇంతవరకు కూడా తాము ఏ సంస్థకు చెందిన వాళ్ళం అనేది ఉగ్రవాదులు ప్రకటించుకోలేదు ఈ దాడికి ప్రధాన ఉద్దేశం ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది కూడా ఇంకా చెప్పకపోవడం ఒకింత అనుమానాలకు తావిస్తుంది అయితే హోమ్ శాఖ సంబంధించి కార్యదర్శులు హోమ్ శాఖకు సంబంధించి కొంతమంది మాత్రం ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది కావొచ్చని కొంతమంది అనుమానిస్తున్నప్పటికీ కూడా గణపతి మాత్రం హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ గణపతి మాత్రం ఇది స్థానిక ఖలిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిగానే ఆయన భావిస్తున్నట్టుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఇంకా కూడా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి మొత్తం అటు కేంద్రం కూడా ఒక్కసారిగా ఈ దాడితోనే అలర్ట్ అవడం జరిగింది ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా సంఘటన స్థలానికి చేరుకోవడంతో పాటు అటు ఎదురుకాల్పులు జరుగుతున్న తీరుని అటు సైన్యం కూడా స్వయంగా అక్కడికి చేరుకోవడం జరిగింది బయట నుంచి లోపల సరిహద్దు నుంచి లోపలికి చొరబడి ఉంటారు ఎందుకంటే గతంలో కూడా ఖలిస్తాన్ ఉగ్రవాదులు అటు పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐతో కలిసి పనిచేసే నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఇటు చొరబాటు చేసి ఉంటారని కూడా భావిస్తున్నారు మరోపక్క గురుదాస్పూర్ దీనానగర్ అనేది కూడా గతంలో జరిగిన 84 నుంచి జరిగిన ఖలిస్తాన్ మూమెంట్కి ఇది కేంద్ర బిందువుగా ఉండింది ఆయు పట్టుగా ఉండింది కాబట్టి వాళ్ళ దాడిగానే ఇదంతా కూడా భావిస్తున్నారు అయితే ఇంకా ఇది ఎవరి దాడి అనేది ఈ దశలో చెప్పడం కష్టంగా భావిస్తున్నారు మొత్తంగా ఉగ్రవాదులందరినీ కూడా మట్టు పెట్టడానికి లేకుంటే సజీవంగా వాళ్ళందరినీ పట్టుకోవడానికి అతి తక్కువ ప్రాణ నష్టంతో వాళ్ళందరినీ పట్టుకోవడానికి సైన్యం సన్నాహాలు చేస్తుంది ఇంకా కూడా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి ఉగ్రవాదుల మీద పట్టు సాధించడానికి అటు పోలీసులు ఎన్ఎస్జీ కమాండోలు కూడా తమ వ్యూహాలు రచిస్తున్నారు మాధవి పవన్ ఇప్పటివరకు ఎంతమంది పోలీసులు చనిపోయినట్టు తెలుస్తోంది అయితే ఇప్పటిదాకా జరిగిన ఈ దాడి ప్రతిదాడి కాల్పులు ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు చనిపోయినట్టుగా తెలుస్తుంది అనేక మంది గాయపడ్డారు ఒక పోలీసుతో పాటు ఒక సాధారణ పౌరుడు మృతి చెందారు మరో 7 నుంచి 10 మంది వరకు గాయపడ్డారు అటు పోలీసులతో పాటు బస్ పైన విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో సాధారణ పౌరులు కూడా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి వాళ్ళందరినీ అక్కడి నుంచి వెంటనే ఆసుపత్రికి తరలించి వాళ్ళందరికీ కూడా చికిత్స చేస్తున్నారు ఇప్పటిదాకా ఇద్దరు చనిపోయినట్టు అధికారికంగా చెప్తున్నప్పటికీ కూడా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది మరోపక్క ఇటు ఉగ్రవాదులు కూడా తమకు రక్షణ కవచాలుగా సాధారణ పౌరులను పెట్టుకోవడం పట్ల కూడా ఒకంత ఆందోళన వ్యక్తం అవుతుంది వాళ్ళకు గనక కట్టడి చేయాలంటే ఖచ్చితంగా సాధారణ పౌరులకు కూడా ఈ బుల్లెట్లు తాకే అవకాశం ఉన్నందున పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు అనేక మంది ఇప్పటికీ ఈ దాడిలో దాదాపుగా 7 నుంచి 10 మంది అటు బస్ పైన విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అటు బస్సులో ప్రయాణికులతో పాటు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి అక్కడ నెలకొనుంది మాధవి పవన్ పోలీస్ కుటుంబాల వారు కూడా ముష్కరుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది కదా ఆర్మీ మరి ఏం యాక్షన్ తీసుకుంటోంది అయితే దీనానగర్ ఏదైతే దాడి ముష్కరులు దాడి చేసిన దీనానగర్ పోలీస్ స్టేషన్ లో వెనక వైపే పోలీస్ క్వార్టర్లు కూడా ఉండడంతో పోలీస్ కుటుంబాలన్నీ కూడా అక్కడే ఉండడం జరిగింది దీన్ని అదనంగా తీసుకున్న ముష్కరులు వాళ్ళందరినీ కూడా తమ హోస్టేజీలుగా పెట్టుకున్నారు తమ వద్ద బందీలుగా పెట్టుకుని వాళ్ళని రక్షణ కవచాలుగా వాళ్ళందరూ వాడుకుంటున్న పరిస్థితి అక్కడ నెలకొని ఉంది అయితే వాళ్ళ ఎవరికి కూడా ప్రాణాపాయం జరగకుండా ఉండేందుకే ఇంకా కొంతవరకు సంయమనం పాటిస్తుంది అటు సైన్యం కానీ ఎన్ఎస్జీ కమాండోలు రంగంలో దిగినప్పటికీ ఇంకా ప్రత్యక్ష అక్కడ వాళ్ళు పాల్గొనకుండా ఎట్లా వాళ్ళని కాపాడాలనే కోణంలోనే వాళ్ళందరూ కూడా ఇంకా వ్యూహాలు రచిస్తున్నారు సాధ్యమైనంత తక్కువగా సాధారణ పౌరుల ప్రాణ నష్టం జరిగే విధంగా ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు అటు సైన్యంతో పాటు ఎన్ఎస్జీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతానికైతే ఇంకా అక్కడ ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి ఎన్ఎస్జీ అధికారులు అటు సైన్యం రంగంలోకి దిగినప్పటికీ కూడా వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర బందీలుగా అనేక మంది సాధారణ పౌరులతో పాటు అటు పోలీస్ కుటుంబాలు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళని ప్రాణాలతో సురక్షితంగా కాపాడుతూనే అటు ఉగ్రవాదుల్ని పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి సైనికులు ఎన్ఎస్జీ కమాండోలు ఆ దిశగా తమ వ్యూహాలను రచించుకుంటున్నారు మాధవి రైట్ థ్యాంక్ యూ పవన్